రమణే నాలుక నిప్పెట్టి ఏడుస్తున్నారా ఆడి కదవి నేడుస్తున్నారా ఊరుకోండి ఏముంది అక్కడ ఇదిగో రైటరా నోరు మూసుకో మరే నిచ్చెల సేపే ఏ తర్వాత చెప్పు దగ్గుద్ది మీరు కట్ చెప్పండి ఆ రోజు భేతాళ పౌర్ణమి భూతాలు ప్రేతాలు శోభనం చేసుకునే రోజు రంజనికి ప్రసాద్ మీద ప్రేమ బాగా ముదిరింది దుర్దపెడితే గోక్కున్నా బేతాళ పౌర్ణమి రంజని తో పాటు కామేశ్వరుని కూడా బాగా దెబ్బతీసింది స్వాతి వీక్లీలో దాగుడు మూతలు అనే సరసమైన కథ చదివిన కామేశ్వరి దాగుడు మూతలు ఆడుతూ సినిమా చూడడానికి మన్మధరావుని ఎలాగైతేనే ఒప్పించింది ఏంటిది గదంతా ఎర్రగా ఉంది ఇది బేతాళ ప్రేమ మందిరం మందిరాలు ఎర్రగా ఉంటాయా నల్లగా కూడా ఉంటాయి చీకట్లో ఇదేంటి గిలకాయల అమ్మో గ్లాసులో ఏంటి రక్తమా అవును ఎర్ర కుర్రాల రక్తం ఈ బొమ్మ ఏంటి ఇలా ఉంది ఇది చచ్చిపోయిన మా నాయనమ్మ ఓహో మరిదేంటి మన శోభనపు పట్టె మంచం పట్టె మంచం ఇలా కూడా ఉంటుందా అమ్మో పాము ఇవి నిజం పావులేనా అవును అనుమానమా లేదు నువ్వు చెప్తున్నావు కదా ఓకే అమ్మో ఇదేంటి గుడ్ల కూబ నన్నేం చేయదు కదా అది నిన్నేం చెయ్యదులే అమ్మో నాకేదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది చూస్తుంటేనే భయం వేస్తుంది ఇంకా పూజ మొదలైతే ఏమవుతానంటో భయపడకు ఇలాంటి పూజలు చేస్తే నిజంగా ప్రేమ ఫలిస్తుందా ఫలిస్తుంది మన ప్రేమ ఫలించడం కోసమే ఈ బేతాళ పౌర్ణమి పూజ ఏర్పాట్లు భయపడకు బట్టలు విప్పే ఎందుకు పూజ కోసం పూజ కోసమా పూజ కోసం అయితే ప్యాంటు మాత్రం విప్పుతాను చొక్కా విప్పను ఆ జుట్టు సంగతి నాకు తెలుసు కానీ చొక్కా కూడా విప్పే ఇస్త్రీ నలకుండా జాగ్రత్తగా బీరువాలో పెట్టు పూజలో మాట్లాడకూడదు బాగుంది ఏంటి పుల్లారెడ్డి స్వీట్సా నిన్న అమావాస్య ఆదివారం అర్ధరాత్రి పంజాగుట్ట శ్మశానంలో మా జగన్మోహిని అత్తయ్య కాలుతున్న చితి మీద జలగలతో చేసిన జాంగ్రీ అది ఏంటి జలగలతో జాంగ్రీయా అంతేకాదు నీ కోసం పాములతో పాయసం కప్పలతో కలాకండ్ బల్లులతో బాసుంది
గుడ్లగూబ గుడ్లతో గులాబ్ జాములు కూడా చేయించాను. తింటావా? వద్దు, మా నాన్న కష్ట శుక్రు, ఆయన కట్లిపోయి నేను మా ఇంటికి వెళ్ళిపోతా. పూజ మధ్యలో వెళితే పుర్రె పగిలిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నావు? జగమునేలే జగన్మోహిని, చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? విశ్వనేలే విశ్వమోహిని, చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? తాంత్రిక మాతా తాటకి, చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? ప్రేతాల పెద్దమ్మ సాకి, చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? చెప్పండి, చెప్పండి, నా ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది, ఫలిస్తుంది. ఏరా, నేను నిన్నంత గాఢంగా ప్రేమిస్తుంటే నువ్వు ఆ మంజు వెనకాల పడతావా? ఇంకోసారి దాన్ని కన్నెత్తి చూసావో? వెళ్ళు. నా బట్టలన్నీ కాల్ చేసి ఎలమెంట్ కట్రాడితే ఎలా వెళ్ళను? ఇది వేసుకొని ఇంటికెళ్ళు. ఇదా కావేశ్వరి, కావేశ్వరి, నా సన్నిధిలో పడతావా? పట్టేసుకున్నావు, పట్టేసుకున్నా. ఏమండి, ఏమిటి, మీ ఒంటి మీద కొత్తగా వెంట్రుకలు మలిచాయి, ఏమండి? కామేశ్వరి, కామేశ్వరి, పట్టేసుకున్నా, పట్టేసుకున్నా. నువ్వు పగటపాటు కొంచెం లావుగా ఉన్నా, చీకట్లో సన్నగానే ఉంటావు. కాము కామేశ్వరి, పట్టేసుకున్నా, పట్టేసుకున్నా, మళ్ళీ పట్టేసుకున్నా. అమ్మ దొంగ, ఎవడా వాడు? ఏమనండి, నాకు తెలియదండి. నన్ను కళ్ళకు గంతలు కట్టుకోమని చెప్పి ఇంత మోసం చేస్తావా? చెప్తా నీ సంగతి. ఏంటిడు కొంప తీసి చచ్చా? ఈ విషయం ఏదో తేల్చాలి, తేలుస్తా.